మీరు ఊహించని వింత ప్రపంచం. మూడు వేల సంవత్సరాల కిందట ఆది మానవుల ఆనవాలు ఆది మానవుల సమాధులా లేక లిల్లీపుట్స్ ఇల్లులా వెల్కమ్ టు విలేజ్ బిహారీ ఛానల్. ప్రజెంట్ మనం వచ్చేసి చుట్టూ ఒకసారి ఒక లుక్ వేసుకోండి, మళ్ళా చెప్తాను. చూస్తున్నారు కదా మొత్తం కొండలే. మనం కర్ణాటకలో హైరే బెనకల్ అనే ఒక ప్రదేశంలో ఉన్నాము. హిరే బెనకల్, హిరే బెనకల్ తమ్ముళ్ళు చూస్తున్నారు కదా, వీళ్ళంతా కూడా మనకు హెల్ప్ చేయడానికి వచ్చినారు. వీళ్ళకేమో తెలుగు రాదు, మాకేమో కన్నడ రాదు, మొత్తానికేమో ఈ తమ్ముడికి కొంచెం హిందీ వస్తుందన్నమాట. ఆ హిందీతో మేనేజ్ చేసుకుంటే ఈ ప్లేస్కి అయితే వెళ్తున్నాం. దానికంటే ముందు కంప్లీట్గా హిస్టరీ తెలుసు మాకు, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకొన్ని విషయాలు కూడా తెలుసుకున్నాము. ఇక్కడ మనకు ఇట్రండి ఇలాంటి చిన్న చిన్న ఇల్లులు ఉంటాయి. చూస్తున్నారు కదా ఈ బోర్డు మీద చిన్న చిన్న ఇల్లులు ఉంటాయి. ఇవి అసలు లిల్లీపుట్స్కి సంబంధించినవా లేదంటే సమాధులా లేదంటే పూర్వం దాదాపు 3000 సంవత్సరాల కిందట ఇది కట్టారు, అప్పుడు ఎవరు నివసించేవారు, ఇలాంటి చాలా హిస్టరీ ఇదంతా కూడా మనం తెలుసుకుందాము. అప్కనామ్ భయ్, అప్కనామ్ మేరా దాదా. దాదా తుమారా? అభిషేక్. అభిషేక్ బెట్టప్పా. బెట్టప్పా నాగరాజ్. నాగరాజ్ మిస్టీరియస్ ప్లేసెస్ ఎక్కడున్నా కూడా కనుక్కొని వస్తాం కదా. వీళ్ళ విలేజ్కి చేరుకోగానే పిల్లలందరూ కూడా ఫోటోలు చూపిస్తానే మేము చూపిస్తా ఉన్నామని చెప్పినారు. సర్లే ఎంతో కొంత ఇచ్చి పిలుచుకొద్దామని చెప్పి వచ్చినాం అనమాట. అండ్ వాటర్ కూడా పాపం చాలా దూరం నడవాలంట. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 2-3 అవర్స్ పడుతుందంట. మొత్తం ఈ కొండల్లోనే నడవాలా. అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు హిస్టరీ ఏందనేది కంప్లీట్గా దారిలో తెలుసుకుంటా పోదాం. ఇక స్టార్ట్ చేద్దామా, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇప్పుడు మనం వెళ్ళబోయే ప్రదేశం హిస్టారికల్ ప్రదేశం కాదు. ఏందన్నా హిస్టారికల్ ప్లేస్కి వచ్చి హిస్టారికల్ కాదంటావు అంటే, ఇది హిస్టారికల్ కాదు, ప్రీ హిస్టారికల్. హిస్టారికల్ అనేది ఎప్పుడైనా కానీ లిఖింపబడి ఉంటుంది. లైక్ గాంధీ గారి గురించి కానీ, శ్రీకృష్ణదేవరాయలు గారి గురించి కానీ, ఇంకా బ్రిటిష్ వాళ్ళ గురించి కానీ ఇవన్నీ కూడా లిఖింపబడ్డాయి. కానీ ప్రీ హిస్టారికల్లో వాళ్ళకు లిపి లేదు కాబట్టి, వాళ్ళకి ఎలా లిఖించాలో తెలియదు కాబట్టి, వాళ్ళు రాయలేదు కాబట్టి ఇది ప్రీ హిస్టారిక్ కిందికి వస్తుంది. అండ్ అలాగే మన యునెస్కోలో మన ఇండియాకి సంబంధించి 6 సైట్లు యాడ్ చేశారనమాట. సో దానిలో కూడా ఇది ఒకటి, అంటే ఇది వరల్డ్ హెరిటేజ్కి సంబంధించింది. రండి వెళ్ళి ఇంకాస్త కొన్ని విషయాలు తెలుసుకుందాము. ఆ చిన్న చిన్న ఇల్లులు ఉంటాయి కదా, వాటిని డోల్మన్స్ అంటారనమాట. దాదాపు 3000 సంవత్సరాల కిందట చరిత్ర ఇక్కడ ఉండేది. రండి వెళ్దాం. మూడు వేల సంవత్సరాల కిందట ఇక్కడ నివసించిన ఆదివాసులు పెయింటింగ్ చేశారు చూడండి, ఈ కొండరాయి మీద. ఇక్కడ చేతులు పట్టుకొని గ్రూప్ డ్యాన్స్ వేసే విధంగా ఉంటుంది ఇది. ఒక చేతులు ఒకరు పట్టుకున్నారు. అండ్ దాని తర్వాత ఇక్కడ కొన్ని జంతువులు కనపడతాయి మనకు, జింకలు అవన్నీ కూడా. కాలక్రమేణా ఇవి కొంచెం షేడ్ అయిపోయినాయి, బట్ మనకి ఇక్కడైతే క్లియర్ కనపడుతున్నాయి చేతులు పట్టుకున్నట్టు. ఇదంతా ఏంటంటే ఇప్పుడు వేటాడతారు, వేటాడిన తర్వాత వాళ్ళు ఏదైతే ఆ జంతువులను వేటాడినారో దానిలో గుర్తుగా ఇక్కడ వేస్తారనమాట ఇటువంటివి పెయింటింగ్స్. అండ్ వాటితో పాటు ఆ జంతువులు మాత్రమే కాదు, ఇక్కడ గ్రూప్ డ్యాన్సు అంటే ఏదన్నా ఒక సెలబ్రేషన్, వాళ్ళు ఆనందంగా ఉన్నప్పుడు ఒక సెలబ్రేషన్ లాగా చేతులు పట్టుకొని గ్రూప్ డ్యాన్సులు కూడా వేసేవారని చెప్పి ఈ చిత్రాలను చూస్తే అర్థమవుతుంది. లైక్ ట్రైబ్స్ అందరూ వేస్తూ ఉంటారు కదా గ్రూప్ డ్యాన్స్ అంటే, మనం ఎక్కడన్నా చూసి ఉంటాం వాళ్ళు చేతులు పట్టుకొని ఇట్లా డ్యాన్స్లు వేయడము, ఇట్లా డ్యాన్స్లు వేయడం రౌండ్ తిరుగుతుంటారు. సో ఆ విధంగా అనమాట ఇవన్నీ కూడా.
लड़का लड़की ये लेकिन वैसा दिख रहा नहीं है ये लड़का दिख रहा ఇది లడకా లడికి కాదులేండి ఇదేదో జంతువులాగా కనపడుతున్నాయి రెండు కూడా ప్రస్తుతానికి అయితే మనం ఒక కొండ తర్వాత ఈ స్లోప్ ఎక్కి పైకి వచ్చినాం ఇంకా దీనికి డబల్ నడిచేది ఉందని చెప్పినాడు పదం రండి ఫ్రెండ్స్ నా వెనకాల డ్రమ్ చూడండి అబ్బాబాబాబా అంతలాగే డబల్ మీనింగ్ ఆలోచించుకుంటుంటారు ఆ డ్రమ్ కాదు అక్కడ చూడండి ఆడ కనపడుతుంది కదా అది రాయితో చేసిన డ్రమ్ అన్నమాట ఇక్కడున్న ఆదివాసులు ఏదన్న సందర్భంలో కానీ ఏదైనా విషయాన్ని తెలియజేయాలన్నా కూడా అక్కడ పైకి ఎక్కి అక్కడ ఒక ఉడ్డులా ఉండేదంట దాన్ని తీసుకొని ఆ రాయి మీద కొడితే ఆ రాయి శబ్దం వచ్చేదంట ఆ శబ్దాన్ని విని ఆ విషయాన్ని అందరూ కూడా తెలుసుకునేవారంట చూడండి సేమ్ డ్రమ్ లాగే ఉండేది ఆ షేప్ అనేది ఇప్పుడు మనం డ్రోన్ వ్యూలో చూద్దాం మీకే అర్థమైపోతుంది ఇక్కడ ఒక వింత ఏందంటే ఇక్కడ చూడండి ఇక్కడెక్కడే కానీ ఇలా నీటి అచ్చులు ఈ చుట్టుపక్కల ఏమీ లేదు వర్షాకాలంలో ఏం జరుగుతుందంటే ఇక్కడ ఏదైనా సరే రాయి తీసుకొని జస్ట్ ఇట్లా దంచుతుంటే ఇక్కడ నుంచి నీళ్లు ఊట వస్తాయంట అదేం విచిత్రమో ఏమో ఇదర్ మార్తే ఎక్ బార్ దిగా ఒక ఐసా మార్తే ఆహా యహా పే మార్తే అచ్చా అచ్చా ఇట్లా ఇట్లా ఇక్కడ కొట్టినామంటే ఇక్కడ నుంచి నీళ్లు వస్తాయంట పూర్వం వాళ్ళు తాగేవాళ్ళంట ఇక్కడ రాయి కొట్టి ఇది ఒక విచిత్రం అని చెప్పుకోవచ్చు అవురు తిరిగి ఇంతసేపు కష్టపడి పైకి వచ్చిన దానికి ఫలితం చూడండి చూస్తున్నారు కదా చిన్న చిన్న ఇల్లులాగా ఉన్నాయి వీటి కోసమే మనం వచ్చినామో అసలు ఇవి దేనికి సంబంధించినవో ఫస్ట్ వీళ్ళు లోకల్ వాళ్ళు కాబట్టి వీళ్ళు ఏమనుకుంటున్నారో దీని గురించి ఇన్ని రోజులు వీళ్ళ పెద్దవాళ్ళు ఏం చెప్పినారో తెలుసుకుందాం బై ఇస్క హిస్టరీ బతావం చోట ఆద్మి చోట ఆద్మి ఈయన చెప్పిన ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే చిన్న చిన్న మనుషులు ఉండేవారు వాళ్ళు ఈ ఇళ్ళను కట్టుకున్నారని చెప్పి ఈయన చెప్తున్నాడు ఇది లోకల్ వాళ్ళు మాట్లాడుకునేది అండ్ ఇక్కడ ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీటి గురించి ఏం చెప్పినారంటే ఇవి పూర్వం దాదాపు 3000 సంవత్సరాల కిందట ఇక్కడ ఆదివాసులు నివసించేవారు ఆదివాసులు వాళ్ళు వయసు అయిపోయి చనిపోయిన తర్వాత ఇలాంటి చూస్తున్నారు కదా ఇవి సమాధులు అంటే వాళ్ళకు సంబంధించిన సమాధులు ఈ సమాధి లోపల ఆ చనిపోయిన అతన్ని లోపల పెట్టేసిన తర్వాత ఆయనకి ఏదన్నా అంటే ఒక సందర్భం వచ్చినప్పుడు ఏదన్నా ఆయనను గుర్తు చేసుకున్నప్పుడు వాళ్ళకి ఇష్టం వచ్చిన ఆహారాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టేవారు వాళ్ళు ఎప్పటికీ వాళ్ళతోనే ఉన్నట్టు ఫీల్ అయ్యేవారు అది అన్నమాట సో ఆ విధంగా అయితే ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పడం జరిగింది బట్ ఇంకోటి ఏంటంటే ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇవి సమాధి అని చెప్పినప్పటికి కూడా దీంట్లో ఎటువంటి మనిషికి సంబంధించిన బోన్స్ కానీ ఇటువంటివన్నీ ఏమి కూడా దొరకలేదన్నమాట బట్ ఇది ఏందో అనేది మనకి ఎవరికి కూడా తెలీదు ఒకవేళ లిల్లీపుట్స్ ఇల్లులు కూడా ఉండొచ్చు ఎందుకంటే ఇవి చూడ్డానికైతే మన ఇల్లులు ఎంత ఉంటాయి కనీసం ఆ చెట్టు అంత ఉంటాయి ఆ చెట్టు చూపి ఆ చెట్టు అంత ఉంటాయి మరి లిల్లీపుట్స్కి మాత్రం ఉండడం పెద్ద గగనమేం కాదు లిల్లీపుట్స్ కూడా మనం ఉన్నారు అనడానికి కూడా ఆధారాలు లేవు బట్ మనం సినిమాలలో చూస్తూ ఉంటాము ఒకవేళ ఇవి లిల్లీపుట్స్ ఇల్లులు ఉండొచ్చు లేదంటే ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పినట్టు సమాధులు కూడా ఉండొచ్చు మీకు వీటిని చూస్తే ఏమనిపిస్తుందో ఒకసారి మీరు కూడా కామెంట్ చేయండి బట్ ఏది ఏమైనా ఇక్కడ ఆదివాసులు 3000 సంవత్సరాల కిందట నివసించినారు అనడానికి ఆధారాలు అయితే మనకు అక్కడ రాక్ పెయింటింగ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఈ కట్టడాలన్నీ కూడా ఉన్నాయన్నమాట అండ్ ఇంకోటి లిల్లీపుట్స్ వీటిని కట్టింటే ఇంత బరువును మోయగలరా ఆ ప్లేట్లు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో అంత బరువును మోయాలంటే వాళ్ళు మోసేవారా మరి ఎట్లెట్లు వచ్చినాయి ఎట్లా కట్టుకున్నారు అనేది 3000 సంవత్సరాల కిందటికి పోవడానికి ఏదైనా టైం మిషన్ ఉంటే బాగుంటుంది అదెల్లా పాసిబుల్ కాదు బట్ ఏది ఏమైనా ఇక్కడున్న చరిత్రలో ఏదైనా నిజం ఉండొచ్చు ఈ ప్లేస్ని చూసినందుకు నిజంగా హ్యాపీగా ఉంది ఇంకొంచెం అక్కడ ముందరికి వెళ్ళి కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాం రండి చాలా వరకు కూడా 4 సైడ్స్ క్లోజ్ ఉంటుంది ఒక సైడ్ మాత్రం ఇక్కడ చూడండి ఈ విధంగా కొంచెం రంధ్రం ఉంటుంది దీంట్లోంచి లోపలికి వెళ్ళేవారన్నమాట ఒకసారి లోపలికి కూడా వెళ్దాం రండి లోపల చూడండి ఈ విధంగా ఉందన్నమాట చూస్తున్నారు కదా అండ్ ఇక్కడ ఇలా ఉంది కదా ఇంకో చోట ఇంకో విధంగా ఉంటుంది అది కూడా చూద్దాం రండి
మళ్ళీ ఇక్కడ కూడా చూడండి, లోపలికి వెళ్ళడానికి స్పేస్ ఉంది. అంటే మనిషి కంప్లీట్గా పెద్ద, మన హైట్ మనిషి అయితే పట్టడు, ఒకవేళ చిన్న చిన్న మనుషులు అయితే వెళ్ళచ్చు. అండ్ అక్కడ కూడా చూడండి, ఇక్కడ దానికి అడ్డం ఉన్న పెద్ద బండ పడిపోయింది, బట్ ఫోర్ సైడ్స్ క్లోజ్ ఉండి అక్కడ అక్కడ మాత్రం చిన్న రంధ్రం ఉంది. అండ్ దాంతోపాటు ఇక్కడ కూడా ఈ డోల్మాన్ కూడా కంప్లీట్గా పడిపోయింది, బట్ మనకు రంధ్రం అనేది అక్కడ కనపడుతుంది. సో ఆ రంధ్రం నుంచి వెళ్ళేవారేమో. ఆదివాసులకు నీరు కూడా కావాలి కదా, ఇక్కడ నీరు స్టోర్ చేసుకునేవారన్నమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ మొత్తం మనకేమంటే అదంతా గడ్డి వచ్చేసింది. లేదంటే ఈ ప్రాంతంలో నీరు స్టోర్ చేసేవాళ్ళు. ఇక్కడ బోర్డు కూడా పెట్టినారు చూడొచ్చు, ఇది ఒక పాండ్ అన్నమాట. అంటే వాళ్ళు త్రాగడానికి కానీ అవసరాల కోసం నీరు సేవ్ చేసుకునే ప్రదేశం. అండ్ అక్కడక్కడ గోడలు కూడా, అంటే ఒక బార్డర్ లాగా ఏర్పరచుకున్నారు ఈ ప్రాంతంలో. ఫ్రెండ్స్, ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళాలంటే దాదాపు 200-300 కిలోమీటర్లైన కూడా మేము వెళ్తాము. ఎందుకంటే మిస్టీరియస్గా ఉండాలా, కొంచెం కొత్తగా ఉండాలనే ఉద్దేశంతోనే వెళ్తాము. సో దయచేసి అర్థం చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే గ్రూప్స్ కానీ లేదంటే చిన్నపిల్లలు కానీ మన వీడియోలు చూపించినారంటే ఫ్యూచర్లో వాళ్ళకి చాలా నాలెడ్జ్ అనేది వస్తుంది. అండ్ దానితోపాటు అందరు బాగున్నారేమ్మా, మాయమ్మ కాదు, మాయమ్మకు ప్రతిరోజు ఫోన్ చేస్తా, కానీ బయట ఉన్నప్పుడు కూడా చాలామంది అమ్మాలు సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఎక్కువ మన కామెంట్లలో కానీ లేదంటే ఇన్స్టాగ్రామ్లలో కానీ వచ్చేది, అన్న మా అమ్మకు మీ వీడియోలు అంటే బాగా ఇష్టం అని చెప్పి ఎక్కువ వస్తుంటాయి. సో ప్రతి అమ్మ కూడా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మేము క్షేమంగా 200-300 కిలోమీటర్లైనా కూడా ఒకటే రోజు పోయి మంచి మంచి వీడియోలు తీస్తున్నాము. మీ అందరు సపోర్ట్ ఉండాలమ్మా, ఇటునే మీ ఆశీర్వాదాలు ఉండాలా, మంచి వీడియోలు వస్తాయి. ఒక్కటే మాట చెప్తున్నా, కంటెంట్ వీడియోలు వేయడంలో ఎప్పటికీ తగ్గము, మంచి మంచి కంటెంట్ వీడియోలు ఇస్తాము, మిమ్మల్ని ఇంకా హ్యాపీ చేస్తాం. థ్యాంక్ యూ అమ్మా, ఇలాగే సపోర్ట్ చేయండి. ఇంకా మన తమ్ముళ్ళు నిజంగా ఎంత థ్యాంక్స్ చెప్పినా సరిపోదు, తమ్ముళ్ళు ముగ్గురు వచ్చినారు. మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరిని ఫ్రీగా తీసుకెళ్ళాము అన్నమాట, వాళ్ళకి అంతో ఇంత డబ్బులు ఇస్తాము. ఇప్పుడు ముగ్గురు వచ్చినారు, వాళ్ళకి ఒక్కొక్కరికి 1,000 రూపాయలు తగ్గిస్తాము. ఓకేనా, మీ ఎవరిని డిసప్పాయింట్ చేయకుండా మంచి వీడియోలు ఇద్దాం. బాయ్ బాయ్ లవ్ అందరికీ. కెమెరామ్యాన్ నరేంద్రతో మీ షాహిద్ బాయ్.